పెదకూరుపాడు నియోజకవర్గం మచ్చంపేట మండలం అంబడిపూడి కృష్ణానదిలో గుర్తించిన పురాతన విగ్రహాలు. నదీ గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందులు, రాతి విగ్రహాలను గుర్తించారు గ్రామస్తులు. కృష్ణానది ఎగువ భాగం నుండి కొట్టుకుని వచ్చాయా లేక ఇసుక త్రవ్వకాల వల్ల నది అడుగు భాగాన ఉన్నవా ప్రస్తుతం బయటపడ్డాయనే విషయం తెలియాల్సి ఉంది. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన విగ్రహాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కావాలని మేము ఇప్పుడు కాదు ఎవరు